నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతమ్మ గార్ వంటిల్లు ఇవాళ స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి అలాగే దీంట్లో ఒక చిన్న క్యూబ్ బట్టని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అలా బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకుని ఒక మీడియం సైజు ఆనియన్ని వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతమ్మ గారు వంటిల్లు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి ఇది హాఫ్ కేజీ చికెన్ క్వాంటిటీ అలా చికెన్కి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రై కోసం బ్రెస్ట్ పీస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది కర్రీ అలా చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ చికెన్ని బాగా మగ్గించుకోవాలి అలా చికెన్లో నుంచి వాటర్ వచ్చేలాగా అలా చికెన్ నుంచి వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎవాపరేటర్ అయిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కనిపించాలి చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం ఫ్రై అయిపోవాలి అలా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటోని వేసుకోవాలి ఇది ఆప్షన్ అని మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి టమాటాను కూడా బాగా కలుపుకొని టమాటోలు ఫ్రై అయితే వరకు మగ్గించుకోవాలి మగ్గేలోపు ఇప్పుడు ఈ ఫ్రై కోసం జాజికాయని కొంచెం పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా జాజికాయ పౌడర్ చికెన్ ఫ్రైలు వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది అలా టమాటా అంతా బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకోవాలి త్రీ టీ కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా కొంచెం కారంని యాడ్ చేసుకోండి అలాగే దీంట్లో మన రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలా సాల్ట్ అండ్ కారం వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి ఉప్పు కారం పట్టేలాగా అలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి చికెన్ని ఉడికించుకోవాలి అలా మూత పెట్టి మగ్గించడం వల్ల ఉప్పు కారం బాగా పడతాయి చికెన్ అలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న జాజికాయని కూడా వేసుకోవాలి అలా మసాలా పౌడర్స్ అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని దీన్ని కూడా ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి అంతే లాస్ట్ అండ్ ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది చూసారా ఎంత ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చో ఇలా మసాలాలన్నీ మనమే ఇంట్లో చేసి వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది నచ్చిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతమ్మ గారు వంటిల్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో